नमः शिवाभ्याम नव यौवनाभ्याम परस्पराश्लिष्ट वपुर्धराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। कार्तिक मास प्रत्येक कार्यक्रम में భాగంగా 8వ రోజులో కడుగుపెట్టాం అప్పుడే మనం ఈ రోజు మనకి తప్పక ఒక పురాణం వినాలి। రోజు ఒక్కొక్క విశిష్టత గురించి మీకు చెప్తున్నాను, ఏ రోజు ఏమేం చేయాలి, ఏ రోజు ఏ పురాణ కథ వినాలి, ఇవన్నీ మీకు చెప్పుకొస్తున్నాను। ఈ 8వ రోజు అజామీళుడి యొక్క చరిత్ర వినాలి। అష్టమి నాడు లేక 8వ రోజు అజామీళ చరిత్ర వినకపోతే వాడికి కార్తీక మాస వ్రతమంతా చేసిన ఫలితం అంతా వ్యర్థమైపోతట। ఈ కార్తీక మాసంలో నెల్లాళ్ళు ఉపవాసం ఉన్నప్పటికీ, నెల్లాళ్ళు దాన ధర్మాలు చేసినప్పటికీ ఈ రోజు ఈ కథ పొద్దున్నో సాయంత్రమో వినకపోతే, ఉదయం కాని సాయంత్రం కాని ఈ కథ వినకపోతే వాడికి కార్తీక మాసం అంతా ఉపవాసం చేసిన ఫలితం వ్యర్థమవుతుంది। అందుకని మీకోసం ప్రత్యేకంగా ఈ కథను అందిస్తున్నాను అన్నమాట। ఈ కార్తీక పురాణం అంతా జనక మహారాజు గారికి వశిష్ఠుడు చెబుతున్నాడు కదా, వశిష్ఠుడు చెబుతూ ఉండగా జనకుడికి ఒక అనుమానం వచ్చింది, ఏమండి కార్తీక మాసంలో స్వల్పదానం చేస్తే అది మహాఫలితం అంటారు, ఏదో ఒక ఉసిరికాయ ఇస్తే కూడా వాడికి పాపాలు పోతాయంటారు, ఏదో ఇంత పిండి దానం చేస్తే మంచిదంటారు, పిండి మీద దీపం పెట్టి దానం చేస్తే మహాఫలితం అంటారు, ఒత్తప్పుడు వేల రూపాయలు దానం చేసేవాడు, వేలాది సంవత్సరాలు తపస్సు చేసేవాడు, ఎన్నో ఆలయ ప్రదక్షిణలు చేసేవాడు, మరి ఎన్నో దానములు చేసేవాడు పొందలేని ఫలితం ఈ కార్తీక మాసంలో కొంచెం పుణ్యం వల్ల, కొంచెం దానం చేయటం వల్ల, కించిత్ హరినామస్మరణ చేయటం వల్ల, ఏదో కాసేపు పురాణం వినడం వల్ల వాడికి వస్తుంది అంటున్నారు। ఎందువల్ల ఈ కార్తీక మాసానికి ఈ వైశిష్ట్యం ఉంది అంటే అదే చెప్పాడు ఆయన, దేశకాలమాన పరిస్థితులను బట్టి పుణ్యం పెరుగుతుంది తరుగుతుంది। ఉదాహరణకు ఒక వ్యక్తి ఆకలితో మలమలం ఆడిపోతున్నాడు అనుకుందాం, బాంచి ఆకలి వేస్తుంది, కరకరలు ఆడిపోతుంది కడుపు, అప్పుడు నువ్వు వాడికి అన్నం పెడితే ఆ పూట వాడికి ఎంత సంతృప్తి, అదే పీకిదాకా అన్నం తిన్నాడు వాడు, ఇక మంచినీడు కూడా తాగలేనంతలా తినేశాడు అనుకోండి, అటువంటి వాడికి పట్టుకెళ్ళి ఒరే మంచి గారెలరా నేతి గారెలరా అంటే బాబోయ్ నా కొద్ది బాబు నీకు పుణ్యం ఉంటుంది అంటాడు, అవునా కదా। ఇప్పుడు ఆహారం వాడికి ఎందుకు వెగటయ్యింది, ఆకలి లేదు, అదే ఆకలితో ఉన్నాడు అనుకోండి ఆ గారెలు చేదుగా ఉన్నా సరే తినేస్తాడు వాడు, ఆకలితో ఉన్నవాడికి ఏదన్నా పెడితే వాడు ఎలా తింటాడో భగవంతుడు కూడా ఈ కార్తీక మాసం నెలలాడు మంచి ఆకలితో ఉంటాడట। ఏ ఆకలి, భక్తి అనే ఆకలితో, ఎవడైనా భక్తితో హరిస్మరణ చేస్తే ఆ హరిస్మరణ భగవంతుడి కడుపు చకచక నింపుతుంది। ఈ కాలంలో హరి ఎవడు స్మరణ చేస్తాడు, ఎవడు స్మరణ చేస్తాడు అని ఆ స్మరణ అనే ఆహారాన్ని, నామస్మరణం అనే ఆహారాన్ని తినడానికి సిద్ధంగా ఉంటాడు। అసలు అందుకనే కార్తీక మాసం ఒకటి, మాఘమాసం ఒకటి, వైశాఖ మాసం ఒకటి, ఈ మాసములకు సాటి వచ్చే మాసాలు ఉండవన్నారు। ఈ మాసములలో ఇంత పుణ్యం చేస్తే అది కొండంత ఫలితం ఇస్తుంది, అందుకే జ్ఞానులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు, వ్యర్థం చేసుకోరు। పరమ పాపాత్ముడు నీచుడు కూడా కార్తీక మాసంలో పూర్వకాలంలో ప్రొద్దుట లేచి తలారస్నానం చేసి యథాశక్తిగా ఈశ్వరార్చన చేసి హరినామస్మరణ చేసి తరించేవారు, అలా చేయటం వల్ల చాలా లాభాలున్నాయి। ఈ 8వ రోజు కూడా ప్రొద్దుటే లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి, ఆయా ప్రాంతాలలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి నదిలోనో చెరువు దగ్గరో కాలువలోనో సముద్రంలోనో ఇంట్లోనో సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి, స్నానానంతరం విభూతియో లేక తిరునామం వైష్ణవనామమో తీర్చిదిద్దుకోవాలి, స్త్రీలు కుంకుమ ధరించాలి, ఆ తర్వాత శివాలయానికో విష్ణువాలయానికో అమ్మవారి ఆలయానికో ఇష్టదేవత ఆలయానికో వెళ్ళాలి, యథాశక్తిగా అర్చన చేయాలి, ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో రుద్రాభిషేకం చేయటం ఈ కాలంలో చాలా మంచిది, దానికి ప్రదోషకాలం అని పేరు, ఆ కాలములో చేసేటటువంటి రుద్రాభిషేకం ఆ సమయంలో హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ అని పలికే నామస్మరణ వల్ల నారాయణ వాసుదేవ పరంధామ అని మనం ఎలుగెత్తి పిలిచేటటువంటి హరిస్మరణ వల్ల మహాఫలితం వస్తుంది, అందుకే పూర్వకాలంలో ఈ పనులు చేసేవారు। దీనివల్ల ఉత్తరోజులలో చేసే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది, అష్టమి అష్ట కష్టాలు తొలగిస్తుంది, అష్టమి నాడు హరినామస్మరణ చేసి పరమ పాపాత్ముడు కూడా బాగుపడ్డాడు అని వశిష్ఠుడు జనక మహారాజు గారికి ఒక గొప్ప కథ చెప్పాడు। పూర్వం కన్యాకుబ్జము అనే ఒక ప్రాంతంలో, అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లో గడిపోయింది, కనోజ్ అంటారు దాన్ని, కన్యాకుబ్జం భారతదేశం విడిపోయాక పాకిస్తాన్లో గడిపోయింది, సింధు నదీ తీరంలో ఉన్నది ఈ కన్యాకుబ్జం అనేటటువంటి దేశంలో అజామీళుడు అని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు, వాడు ఇంచుమించుగా 18 ఏళ్ల వరకు బుద్ధిగానే ఉన్నాడు, 18 ఏళ్ల వయసులో వాడికి ఏం వచ్చిందో తెలియదు,
ఆ దౌర్భాగ్యుడు. ఈ కథ చాలా జాగ్రత్తగా మూడు భాగాలు వస్తుంది. 8వ రోజు 9వ రోజు 10వ రోజు వరుసగా అజామిళ ఉపాఖ్యానం వస్తుంది. ఏ రోజు ఎంత వినాలో, ఏ రోజు ఏమి చెయ్యాలో నేను చెబుతూ ఉంటాను, శ్రద్ధగా వినండి. ఈ అజామిళుడు పూర్వ చరిత్ర అంటే వాడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడు అనేది ఆఖరి రోజు వస్తుంది మనకి, 10వ రోజులో వస్తుంది అనమాట. కాబట్టి 8, 9, 10 ఎపిసోడ్లు తప్పక వినాలి. ఈ అజామిళుడు ఒక పరమ దౌర్భాగ్యాలు ఒక కిరాతక స్త్రీని చూశాడు. నల్లని శరీరంతో ఒత్తైన రోమాలతో ఉండేటటువంటి ఒక అడవిలో ఉండేటటువంటి ఒక వేశ్యను చూశాడు. అది విటురాలు వేశ్య, కిరాతక స్త్రీ. దాని వెంటబడ్డాడు, తనను తాను మరిచిపోయాడు, దానికోసం తెగ తాగాడు. భాగవతంలో 6వ స్కంధంలో సింగన గారు అద్భుతంగా రాస్తాడండి ఇక్కడ, తొత్తును పత్రిగా మత్తుడై వరియించి, శరీరాన్ని డబ్బు కోసం ఊకునే ఒక నీచ స్త్రీని మైకంలో పడి వరించాడు. అది నాకు డబ్బు కావాలంటే దానికోసం ఇల్లు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, భార్య ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా భార్యామణి నగలన్నీ అమ్మేశాడు. ఈ దౌర్భాగ్యుడు తల్లిదండ్రులు, ఒరే నాయన, మీ ఆవిడ ఎంతో పవిత్రురాలు, సౌందర్యవతి, బంగారపు రంగులో ఉంటుంది, సంపదలు ఉన్నది, చదువుకున్నది, దాన్ని వదిలిపెట్టి ఆ నల్లగా ఉన్న నీచురాలిని ఆ వేశ్యనెందుకు వరించావురా అని వద్దన్నందుకు తల్లిదండ్రులు చితక్కొట్టేశాడు. భార్య ఏడుస్తూ ఉంటే వినిపించుకోకుండా ఆవిడ మెడలో ఉన్న నగలు లాగేశాడు. చివరికి భార్య ఆత్మహత్య చేసుకుంది, తల్లిదండ్రులు చచ్చిపోయారు. మొత్తం ఇల్లంతా అమ్మేసి ఆ తొత్తుకు అంటగట్టాడు. భార్య నగలన్నీ దానికి సమర్పించాడు. పొలమంతా అమ్మి ఆ డబ్బు దానికి దోశలతో తీసి పోసేశాడు. దానితో కలిశాడు, తెగ తాగేవాడు, మాంసం అది ఇది అని కాకుండా గోమాంసం కూడా తినేశాడు వాడు. ఈ మధ్యకాలంలో బట్టబుర్రాడు ఒకటి చెబుతున్నాడే, ఆవుని చంపచ్చు తినచ్చు, దాన్ని పూజ చేయక్కర్లేదని, అలాంటి వాడైపోయాడని వాటి వీడు. పరమనీచుడు, నాస్తికుడు వీడు. శుభ్రంగా తినకూడనివి తిన్నాడు, తాగకూడనివి తాగాడు. దీన్ని పోషించడానికి ఉన్న ఆస్తి పోయిందిగా, ఆస్తి పోతే అది విడిచిపెట్టేస్తుంది. అందుకని ఏం చేశాడు, దొంగతనాలు మొదలెట్టాడు. కర్ర ఒకటి పుచ్చుకోవటం, అడవి మార్గంలోకి వెళ్ళడం, అటుగా ప్రయాణం చేసి వాళ్ళ బుర్ర మీద కర్రతో ఒకటి కొట్టి నెత్తురు ఎర్రగా వచ్చేలా చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకునేవాట. పండితుని చంపేశాడు, పామరుని చంపాడు, పెళ్లి వాళ్ళని చంపాడు, ఆడవాళ్ళని చంపాడు. ఓ వాళ్ళందరినీ చంపి డబ్బు దోచుకొచ్చి ఈ డబ్బుతోటి శుభ్రంగా సుఖాలు అనుభవించాడు. 14 మంది పిల్లలు పుట్టారు వాడికి. ఈ విధంగా దానితో క్రీడించి సంతానం పొంది చెయ్యరాని పనులు చేశాడు. అంతే ఒక్కొక్కడు కర్మ అండి. ఇంట్లో బంగారం లాంటి భార్య ఉంటుంది, దాన్ని విడిచిపెట్టి ఇతరుల మీద పడతారు. అవతలలో పరమనీచంగా ఉన్నా సరే అది కూడా ఒక పాపమే, కర్మ, పూర్వజన్మ పాపం. ఈ విధంగా క్రమంగా వయస్సు మళ్ళింది. గోమాంసం తిన్నాడు, మద్యం తాగాడు, హత్యలు చేశాడు, దొంగతనాలు చేశాడు, పెళ్ళాన్ని చంపాడు, తల్లిదండ్రులు చంపాడు. ఇలా చెయ్యరాని పాపాలు చేసిన వీడికి పోయే కాలం వచ్చింది. కాలం ఒక రకంగా ఉంటుందా? ఇవాళ ఏదో కాస్త ఓపిగ్గా ఉంది కదా, 4 రూపాయలు వస్తున్నాయి కదా అని ఆవుల్ని తిట్టి, మహాత్ముల్ని తిట్టి, వేదాలని తిట్టి ఇలాంటి పిచ్చపనులు చేస్తే దీనికి తగిన ఫలితం ముసలితనంలో అనిపిస్తాం, చచ్చాక ఎలాగో అనిపిస్తాం, నరకంలో అనిపిస్తాం, మళ్ళీ జన్మలో అనిపించక తప్పదు. ప్రతి వ్యక్తికి ఒక స్థాయి దాటి చేసిన ప్రతి పాపానికి ఏదో ఒకనాడు శిక్ష పడి తీరుతుంది. ఇవి లేవు అనుకోవడమే వాడి నాస్తికవాదం, ఉన్నాయి అని సమయం వచ్చినప్పుడు నిరూపించడం భగవంతుని లక్షణం. అప్పటిదాకా ఇలా వాగుతాం మన ఇష్టం వచ్చినట్టు చచ్చిపోతాం పైచ్యంతో. మేము తాగుతాం, తిరుగుతాం, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, వ్యసనాలతో ఉంటాం. మమ్మల్ని ఎవడేం చేస్తాడని అనుకోవద్దు. మిమ్మల్ని ఎప్పుడు ఎలా నొక్కాలో అలా నొక్కుతాడు ఈ పాపాత్ములందరినీ భగవంతుడు. ఒకడున్నాడుగా పైన సత్యం అసత్యం వల్ల, ధర్మం అధర్మం వల్ల నాశనం అయిపోతూ ఉంటే భగవంతుడే ఊరుకోడు, ఆయన ఎలాగో రక్షిస్తాడు. కానీ మనం రక్షించకపోతే దాని ఫలితం మనం అనుభవిస్తాం. క్రమంగా వీడికి వయస్సు పెరిగింది, 85 ఏళ్ళు వచ్చేసేట. అప్పుడు వాడికి తలకైలా వణికిపోవడం మొదలెట్టింది. ఇంకా ఇంద్రియాలని తట్టుకోలేకపోతున్నానన్నట్టుగా తలకే వణకడం మొదలెట్టింది. దగ్గు పెరిగిపోయింది, ఆయాసం ఎక్కువైపోయింది, అండ మొదలెట్టాడు. కళ్ళు కనిపించకుండా పోయాయి, మోకాళ్ళు చేతులు పనిచేయకుండా పోయాయి. పూర్వంలా తాగడానికి డబ్బులు లేవు, ఆ తాగుడు పిల్లలు తేవాలి, పెళ్ళాన్ని తేవాల్సి వస్తుంది. దానికి కూడా వయస్సు మీరిపోయింది ఆ దౌర్భాగ్యురాలకి. పిల్లలు చూస్తే పెరిగిపోయారు. ఆఖరి కొడుక్కి మాత్రం నారాయణ అని పేరెట్టాట వీడు. వాడంటే ఎక్కువ అభిమానంతో ఉండేవాడు. ఇప్పుడు ఆ కొడుకులే ఈ తండ్రి యొక్క వారసత్వం పుచ్చుకొని వాళ్ళు దొంగతనాలు చేసి మద్యం పట్టుకొస్తే తాగుతూ బతకడం మొదలెట్టాడు. ఇక పూర్వంలో ఇప్పుడు రతి సౌఖ్యాలు పోయాయి, ఎంతసేపు మతిపోయి ఏడుస్తుండే ఇంకేం సౌఖ్యాలు ఉంటాయి.
వీడికి రాను రాను శరీరం వణికిపోయి అనారోగ్యం ఎక్కిపోయి మలమూత్ర విసర్జన అదుపులో లేకుండా అయిపోయి భయం పట్టుకుంది, భీతి పట్టుకుంది. ఏమైనా కళ్ళు కనపట్టం లేదు అనేవట ఆ వేశ్యని. అది నాకు కనపట్టల్లా, చెవులు కనపట్టలా, రాగాలు వచ్చేస్తున్నాయి, నోరంతా వాసన వచ్చేస్తుంది, పురుగులు పడుతున్నాయి అనేది అది. ఇంత విధంగా మహాపాపం చేసిన ఆ దౌర్భాగ్యుడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఎప్పుడైనా ఎంత పాపాత్ముడైనా దానం చేయక తప్పదు. అదేమిటిది, నన్ను చాలా కాలం క్రితం అవధానంలో ప్రశ్న వేశారు, పిసిని కొట్టువాడు లోభివాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడా? అప్పుడు నేను తప్పక చేస్తాడు, ఎంత పిసిని కొట్టాడైనా ధర్మం చేస్తాడు. ఏమిటా ధర్మం? కాలధర్మం చేస్తాడని చెప్తాను. ఒకప్పుడు భీమవరంలో అవధానం చేసినప్పుడు, భీమవరంలో ఒకనొకప్పుడు నేను 40 రోజుల పాటు భాగవతాన్ని చెప్పాను భీమేశ్వర స్వామి ఆలయంలో. అప్పట్లో కొత్త రాధాకృష్ణ గారని ఒక పుణ్యాత్ములు రాధాదేవి యొక్క ఆలయం, రాధాకృష్ణుల ఆలయాన్ని అదే గుళ్ళో కట్టించారు. వారు పిలిస్తే గణపురంలో ఉండేవాళ్ళం మేము గనక, మా ఊరు గణపురం గనక. ఒకప్పుడు ఆ గణపురం నుంచి రోజు సాయంత్రం పూట స్కూటర్ మీద వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో ఉపన్యాసం చెప్పేవాడిని. అప్పుడు ఒక రోజున 1950 1993 నా చేత ఒక అవధానం చేయించారు. ఆ అష్టావధానం 1993 అప్పుడు అవధానంలో అప్రస్తుత ప్రసంగంలో దవేజీ గారు అన్నారు, నరసాపురంలో ఉండే రెడ్డప్ప దవేజీ గారు, ఏమండి పిసిరు కొట్టువాడు ఎప్పుడైనా ధర్మం చేస్తాడంటే, ధర్మం చేస్తాడండి, కాలధర్మం తప్పదండి అన్నారు. ఎవరికైనా కాలధర్మం తప్పదు కదా, ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా ఏదో ఉన్నాడు పోక తప్పదు. కాలధర్మం అంటే పోయే కాలం, అది పోక తప్పదు ఎవడైనా అన్నాను. కాబట్టి ఏ ధర్మం చేయకపోయినా వాడి జీవితంలో ఎప్పుడు ధర్మం చేయలే. ఒక్కనాడు ఉపవాసాలు లేడు, దానాలు లేవు, పుణ్యములు లేవు, పరమ నీచురాలతో తిరిగాడు, తాగాడు, తందనాలాడాడు, తల్లిదండ్రులు చంపాడు, భార్యను చంపాడు, దొంగతనాలు చేసి ఎంతోమంది బుర్రలు పగలగొట్టాడు. అటువంటి నీచుడికి పోయే కాలం వచ్చింది. ఒకరోజున మరి కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడనగా భయంకరులైన 3 యమకింకరులు వాడికి కనబడ్డారు. కన్నియల్ బ్రాహ్మణుడంత్యకాలమున. భాగవతంలో ఎంత బాగా రాశారండి, ఇది కార్తీక పురాణంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, ఇంచుమించుగా పురాణాలన్నింటిలో ఉంటుంది. కార్తీక మాస ప్రత్యేకత, అందులో ఈ అష్టమి నాడు వినవలసిన కథ ఇది. అద్భుతంగా రాస్తారు సింగన్న అన్నయన. కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతుల ఘన పీనోష్ఠ వికార వక్త్ర విల సద్గర్వేక్షణోపేతుల జన సంత్రాసకరోద్యతాయత సుపాశ శ్రేణికా హేతుల హనన వ్యాప్తి విభీతుల మూర ఆత్మానేతల దోతల కనియన్. ఈ పరమ పాపాత్ముడు అజామిళుడు ఎంతో పవిత్ర వంశంలో పుట్టిన ఈ భ్రష్టుడు పోయే కాలం వచ్చినప్పుడు 3 చూశాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎవడైనా మహాపాపములు చేస్తే ఇక ఇన్ని అన్ని అని లెక్క పెట్టడానికి వీలు కానన్ని ఘోర పాపాలు చేస్తే అటువంటి నీచుణ్ణి చచ్చే ముందు వాడి ప్రాణం తీసి యమలోకానికి పట్టుకుపోవడానికి 3 యమకింకరులు వస్తారు. చచ్చే ముందు 3 యమకింకరులు కనబడ్డారంటే వాడు పరమకిరాతకుడు అనమాట. కొంచెం పాపం తక్కువ చేస్తే 2 కనపడతారు. కొంత పాపం పుణ్యం 2 ఉంటే అప్పుడు యముడు స్వయంగా వస్తాడు. యముడు స్వయంగా రావాలంటే వాడు పుణ్యాత్ముడు కూడా అయి ఉండాలి. కానీ తక్కిన వాళ్ళందరికీ పాపాత్ములకి యమకింకరులే వస్తారు. మహాపాపాత్ములకి 3 వస్తారట తీసుకెళ్ళడానికి, అందుకే 3 అన్నాడు ఇక్కడ. అదే పరమ పుణ్యం తప్ప పాపం చాలా స్వల్పంగా ఉంటే యముడితో పాటు ఇంద్రాది దేవతలు కూడా వచ్చి తీసుకెడతారు. అసలు ఇక పాపమే లేదనుకోండి, అప్పుడు యముడు అందమైన రూపంతో విష్ణుదూతలతోటో లేక శివకింకరులతోటో వచ్చి స్వాగతం చెప్పి నమస్కారం చేసి ఇతన్ని ఉత్తమ లోకాలకి పంపుతాడు. అందుకే ఈ కార్తీక పురాణం శ్రద్ధగా వింటే యముడు మనకి అందంగా దర్శనమిస్తాడు తప్ప భయంకరాకారంతో దర్శనమివ్వడు, నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. నేను చెప్పాను, శ్రద్ధగా వినండి ఈ నెలలాళ్ళు కూడా కార్తీక పురాణాన్ని. నేను చెప్పినట్టుగా కార్తీక వ్రతం ఆచరించండి, మీరు నరకానికి వెడితే ఒట్టు. యమకింకరుల దర్శనం కాదు, యముడి దర్శనం కాదు, నిశ్చింతగా హాయిగా పైకి వెళ్ళచ్చు అన్నమాట. అందులో అష్టమి నాడు ఈ కథ విన్నవాడు మాట వరుసకు కూడా నరకానికి వెళ్ళాడు. సూర్యోదయానికి ముందు లేచి అష్టమి నాడు స్నానం చేసి ఆ తర్వాత శివుడిని యథాశక్తిగా పూజించి విభూతి పెట్టుకుని పరమ పవిత్రమైన అజామిళ ఉపాఖ్యానాన్ని విన్నట్టయితే అటువంటి వాడు తప్పక తరిస్తాడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు పరమనీచుడు కదా, అటువంటి వాడికి
ప్రాణాపాయ స్థితిలో అంటే ఇంకా చేపట్లు చావాలి గనక వాడి ముందు వాడి ప్రాణం తీయడానికి ముగ్గురు కనపడ్డారు. వాళ్ళు ముగ్గురు ఆత్మానేతలు, ప్రాణములను పీకి పట్టుకుపోతారు. యమపాశం అని ఒక పాశం ఉంటుంది, ఆ పాశం వేసి దానితో ప్రాణం పీకి యమలోకానికి పట్టుకుపోతారు. ఈ ప్రాణం, ఈ శరీరం ఏదన్నా ఉంటే కానీ నిలబడదు. అందుకని ఏం చేస్తారన్నమాట, ఈ శరీరములో ఉన్న ప్రాణములు పీకి పీకగానే దీన్ని ప్రవేశపెట్టడానికి ఇంకొక శరీరం వాళ్ళతో తెస్తారు. ఆ శరీరమునకు యాతనా శరీరం అని పేరు. పాపాత్ముల యొక్క ప్రాణమును తాత్కాలికంగా ప్రవేశపెట్టడానికి ఇంకో శరీరం తెస్తారట. ఈ శరీరం పోగానే ఇంకో శరీరం ఉండాలంటే శరీరం లేకుండా ఆత్మ అల్లాడుతూ ఉండడానికి వీల్లేదు. అందుకని ఏం చేస్తారన్నమాట, నల్లని 6 అడుగుల శరీరం ఒకటి పట్టుకొస్తారు, ఒక దరిద్రపు శరీరం. ఆ శరీరంలోకి పాపాత్ముడి ప్రాణం ప్రవేశపెడతారు. ఈ కష్టాలన్నీ ఆ శరీరం అనుభవిస్తుంది, యాతనలన్నీ యమయాతనలన్నీ అది అనుభవిస్తుంది. అందుకే దానికి యాతనా శరీరం అని పేరు. అదే మీలాంటి పురాణాలు వినే పుణ్యాత్ములు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రాణం తీయగానే వాళ్ళ ప్రాణాన్ని దివ్య శరీరంలో ప్రవేశపెడతారు. దివ్య శరీరంలో ఉంటే ఇక కష్టాలు ఉండవు, సుఖంగా ఉంటారన్నమాట. ఇప్పుడు వీడు పాపాత్ముడు కనుక వీడి కోసం ఒక యాతనా శరీరం తెచ్చారు. ఆ యాతనా శరీరంలోకి ప్రాణం తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళు ఆత్మానేతలు, అంటే ఆత్మలను బయటికి లాగేసేవాళ్ళు అన్నమాట, తీసుకుపోయేవారు. ముగ్గురు వాళ్ళు చంపటంలో భయంకరంగా చంపుతారట. వీడిని ఏడిపించి పీడించి పీడించి కొంచెం కొంచెం ప్రాణం లాగుతారు. ఒక్కసారి లాగేరు వాడిని, భయంకరమైన బాధ పెట్టి చంపుతారు. యమయాతన, ప్రాణయాతన, నరకయాతన, చావు యాతన. కొంతమంది చివరిని మంచంలో అలా పడుకుని గిజగిజలాడి చస్తారే, అదనమాట యమయాతన అంటే. అలా యాతన పెట్టి చంపుతారట వాళ్ళు. యముడి యొక్క దూతలు అన్నమాట వాళ్ళు. పళ్ళు పటపట కొరుకుతారు అని పెదవుల మీద పెదవులు పెట్టి నొక్కుతారు వాళ్ళు. ఎరా అని ఇలా పెదవులు నొక్కుతూ, నువ్వు ఎన్ని పాపాలు చేసావరా అని పాపాల చిట్టా అంతా చెప్పి వాడిని తెగతెడతారు. ఆ తిట్లు తింటూ ఉంటే వీడు హడిలిపోతాడనమాట. ఇదివరకు నేను అనవసరంగా ఎన్ని పాపాలు ఎందుకు చేశానరా బాబోయ్, అప్పుడన్నా పద్మాకర్ గారు దొరికితే ఆయన దగ్గర పురాణం విని ఇలాంటి పాపాలు చేసేవాడిని కాదు బాబోయ్ అని ఏడుస్తాడు. కానీ అప్పటికే కాలం దాటిపోతుంది. అలా వాళ్ళు పళ్ళు పటపట కొరుకుతూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ ఉంటారట. ఇక భయంకరమైన కత్తులు, ముద్గరాలు, ఆయుధాలు పట్టుకుని కనపడతారు. ఇటువంటి ఆ భయంకరలైనటువంటి ముగ్గురిని కనియన్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వీకన్ రోషనిష్ఠూతులన్ ఘనపీనోష్ఠ వికార వక్త విలసగర్వేక్షణోపేతులు పెద్ద పెద్ద ఇంత పెదవులు, ఆవు పెదవులతో ముక్కుతో భయంకరమైన శరీరాలతో ఉంటారు. దానికి వాళ్ళకి భయంకర శరీరం కాదు, పాపాత్ములకు అలా భయంకరంగా కనపడతారు. అటువంటి వాళ్ళు ముగ్గురు వచ్చారు. వాళ్ళు వచ్చి యమపాశం గిర్ర గిర్ర గిరగిర తిప్పి వాడి మీదకి విసిరారు. ఈ పాశం వాడి శరీరంలో ఉన్న ప్రాణం మీదకి వెళ్ళి టక్కర పట్టుకుంటుంది. అప్పటిదాకా శరీరంలో ఉన్న ఈ ప్రాణ చైతన్యం అంతా సరిగ్గా గుండెకాయ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంత ముద్ద కింద మారిపోతుందట. మన శరీరంలో ప్రాణం మొత్తం శరీరం అంతా చైతన్యం అనే పేరుతో ఉంటుంది. ఈ చైతన్యం అంతా యమకింకరులు తాడు విసిరే సమయానికి కాళ్ళు చేతులు అన్నీ తచ్చిపడిపోయి ప్రాణమంతా ఒక్కచోటికి చేరుతుంది. ఆ ఒక్కచోటే హృదయం. హృదయంలోకి ప్రాణం చేరగానే ఈ తాడు వెళ్ళి ఈ పాశం వెళ్ళి గేలం గుచ్చినట్టుగా దాన్ని గుచ్చుతుంది. వాళ్ళు తాడు ఇలా బయటకు లాగానే ఆ ప్రాణం బయటకు వచ్చేస్తుంది. అదనమాట చచ్చే విధానం. ఈ ఆయుధం పాశం గెర్ర గెర్ర తిప్పి వాడికేసి విసిరారట వాళ్ళు. ఆ యమకింకరుల్ని, వాళ్ళ చేతులు యమపాశాలని చూడగానే, ఆ భయంకరాకారులు చూడగానే వీడికి నోరు పిడుచుకట్టుకుపోయింది, చేతులు కాళ్ళు వణికిపోయాయి, కంపించిపోయింది శరీరం, గస 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 వణికిపోయాడు. అదనమాట యమకింకరులు చూడడం వల్ల వచ్చే ప్రాణభయం అంటారు. చాలామంది చచ్చిపోయే ముందు అలా వణికిపోతారు, కారణం అదే. అప్పుడు యమకింకరులు వాళ్ళు కనబడుతున్నారు అని అర్థం అన్నమాట. అప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాల. దూరంగా వాడి చిన్న కొడుకు, ఆఖరి కొడుకు ఆడుకుంటున్నాడు. వాడి పేరు నారాయణ అని పేరెట్టారట. వాడు కనబడ్డాట వీడికి హృదయంలో, కంటికి కనబడలా కానీ హృదయంలో చిన్న కొడుకు గుర్తుకొచ్చాడనమాట. వాడి మనస్సులో ఆ కొడుకు రూపం కనబడింది. దూరమునాడు బాలుడు బోరన తన హృదయ సీమ పడచూపిన, ఓ నారాయణ 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 అనుచు ఆత్మనందను నొడివెల్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న ఆ కొడుకు తన గుండెల్లో కనబడగా, హృదయంలో కనబడగా వీడు వణికిపోతూ ఆ కొడుకును తెలుసుకున్నాడు. నారాయణ 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 అని తన కొడుకుని పిలిచాట. నిజానికి వాడు విష్ణువుని పిలవల, నారాయణ అని తన కొడుకుని పిలిచాడు వణికిపోతూ భయంతో.
అప్పుడు జరిగిందో తమాష. సరిగ్గా వీడి ప్రాణాపాయ స్థితిలో పోయే కాలంలో హరిస్మరణ చేశాడు కదా, అంత్యకాలంలో హరిస్మరణ చాలా గొప్పది. ఎక్కడో వీడికి సుకృతం ఉందండి. ఆ సుకృతం ఏమిటో 10వ భాగంలో చెప్పుకుందాం. వీడికి ఎంత సుకృతం కాకపోతే యమకింకరులు వచ్చి పాశం వేసి ప్రాణం తీస్తుంటే అప్పుడు కొడుకు గుర్తుకు రావడం ఏమిటి? ఆ కొడుకు కూడా వీడు నారాయణ అని పేరు పెట్టడం ఏంటి? ఏ స్టాలిన్నో ఏ దరిద్రమో ఇంకోటో పెట్టచ్చుగా, అలాంటి పేర్లు పెట్టకుండా నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అదృష్టవశాత్తు. అందుకని ఆ నారాయణ అనే కొడుకు నామస్మరణ చేయటంతో తెలియకుండానే వీడికి నారాయణ నామస్మరణ చేయడం అయింది. మరణకాలములో అంత్యకాలములో నన్ను తలుచుకుంటే నా అనుగ్రహం పొందుతారని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అంతకాలేచ మామేవ స్మరం ముక్త కళేవరం. అంత్యకాలంలో నన్నే తలుచుకుంటూ శరీరం విడిచిపెడితే నా లోకానికి వస్తారు. ఇంకా వాడికి కొంత ఆయువు ఉండగా పాపాల వల్ల ఆయువు తీరితే మళ్ళీ ఆయువు తిరిగిస్తానని చెప్పాడు ఆయన. అందువల్లే టక్కన అక్కడికి వచ్చేశారట. మా సేవకుడు అంటే హరినామస్మరణ చేసేవాడు విష్ణు సేవకుడు మా సేవకుడు అనుకుని విష్ణువు యొక్క కింకరులు ఇద్దరు మహానుభావులు పుణ్యశీలుడు సుశీలుడు అంటారు వాళ్ళని. వాళ్ళు టక్కన వచ్చేశారు అజామేళుని దగ్గరికి. ప్రాణం పోయే ముందు నారాయణ అన్నావా నాయన, యమకింకరులు వచ్చి నీ ప్రాణాన్ని యమపాశములతో తీసేస్తున్నారా అని పరుగు పరుగునొచ్చి ఆ యమపాశాలు టక్కన కత్తిరించేశారు. వీడి ప్రాణం మళ్ళీ శరీరం లోపలికి పంపేశారు. ధగ 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 వెలిగిపోతున్న ఇద్దరు మహానుభావులు వాళ్ళు. విష్ణు దూతలు ఎప్పుడూ కూడా వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళు అచ్చం విష్ణువులో ఉంటారు. శంఖ చక్ర గదాపద్మాలతో నాలుగు చేతులతో తులసీమాలలు ధరించి వనమాలలు ధరించి నీలమేఘఛాయ శరీరులు కుండలాలతో కిరీటాలతో పరమ సౌందర్యంతో ఉన్నారు ఆ మహానుభావులు. అసలు వాళ్ళని చూస్తే వాళ్లే విష్ణువేమో అన్నట్టుగా ఉంటారట. అటువంటి మహానుభావులు చకచక యమపాశములు కత్తిరించి అజామిళుడి ప్రాణం మళ్ళీ శరీరంలో అట్టేపెట్టి యమకెక్కరల్ని తొలగండి తొలగండి అని ఒక్క తోపు తోసేశారు. అంత క్షణాల్లో జరిగిపోయింది. ఆ మహానుభావుల ధర్మమానని చచ్చిపోతున్న అజామేళుడు బ్రతికాడు. యమకింకరులు తెల్లబోయారు. అప్పుడు ఆ యమకింకరులకి విష్ణుకింకరులకి మధ్యలో అద్భుతమైన సంవాదం జరిగింది. ఆ సంవాదన మనం 9వ రోజు కార్యక్రమంలో చెప్పుకుందాం. కాబట్టి మీరంతా 8వ రోజు ఏం చేయాలి? సూర్యోదయానికి ముందు స్నానం చెయ్యండి, యథాశక్తిగా హరిస్మరణ చెయ్యండి, ఈరోజు కూడా దీపదానం చెయ్యండి, గుళ్ళోకి వెళ్ళండి, చందనం వంటివి దానం చేయండి, స్వయం పాక దానం చేయండి, నక్తం చేయండి, ఈ కథని వినండి. అంత మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.